श्री पुट्टि श्रीरामलु नेल्लूरु जिल्ला चेचल्ल मंडलंलोनि ग्रामालैन वाविरेरु चित्तलूरु गोल्लपल्ली तूर्पु कम्मपाडु कालेयपालं मरికొన్ని ग्रामाल प्रजलु भारतीय जनता पार्टी आध्वर्यंलो भूमि समस्यल परिष्कारं कोसं चेजल्लोनि तहसील्दार वारी कार्यालयं ఎదుట रिले निराहार दीक्षलु प्रारंभिंचारु। ई रिले निराहार दीक्ष कार्यक्रमंलो भारतीय जनता पार्टी जिल्ला अध्यक्षुडु भरत कुमार मंडल अध्यक्षुडु वेंकटरमणय्य मंडल इंचार्ज बत्तल कृष्णय्य पाल्गोन्नारु। स्पंदन कार्यक्रमं द्वारा जॉइंट कलेक्टर ई भू समस्यल परिष्कारं कोसं आदेशालु जारी चेसिनप्पटिकी चेजल्ल मंडल तहसील्दार ఆదేశాలు ధిక్కరించరాదని వెంటనే తమ భూమి సమస్యలు పరిష్కరించాలని చేజల్ల మండలంలోని పలు గ్రామాల ప్రజలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు జరుపుతున్నారు। ఎప్పుడు 20 సంవత్సరాల క్రితం ప్రభుత్వం ఒకరికి మంజూరు చేసిన భూమిని ఇప్పుడు మరొకరికి ఇచ్చారని అలా ఎలా ఇస్తారని తమ భూములను తమకే కేటాయించాలని రైతులు చేజల్లలోని తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు। వారి కోసంగా భారతీయ జనతా పార్టీ పోరాటం చేస్తుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా। ఈ కార్యక్రమంలో మా నాయకులందరూ కూడా ఒక మండలాధ్యక్ష రామానాయుడు గారు అదే విధంగా మన కిష్టయ్య గారు మన మాలయ్య గారు మా నాయకులు ఇంకా చాలా మంది రైతులు ఇక్కడ ఉన్నటువంటి భాస్కర్ రెడ్డి గారు ఇంకా చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి చాలా మంది ఇక్కడ ఉన్న రైతులు కూడా పాల్గొన్నారు గ్రామాల నుంచి। అయితే ఎక్కడ కూడా ఎంఆర్ఓ గారికి చేవ పుట్టినటువంటి పరిస్థితి ఉంది। చాలా ఆశ్యాస్పందంగా ఉన్నటువంటి ఎంఆర్ఓ గారు రైతులకు పక్షాన లేకుండా ఈ రోజు ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితి జేసీ గారి దృష్టికి కూడా తీసుకెళ్ళడం జరిగింది। ఇక్కడి నుంచి జేసీ గారు ఎంబడే స్పందించారు, ఆయనకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ఎందుకంటే నేను ఇన్వాల్వ్ అయ్యి అందరూ కూడా చేసి పెడతానని చెప్పి కూడా చెప్పడం జరిగింది। మాకు అధికారుల మీద నమ్మకం ఉంది, కానీ ఇలాంటి అధికారులు ఈ రైతులను ఇబ్బంది పెడుతూ అధికార పార్టీకి తొత్తులుగా వారి చొక్కా వేసుకొని తిరుగుతున్నటువంటి అధికారుల మీద చర్య తీసుకోవాలి। వెంటనే అధికారులు దీని మీద స్పందించాలని చెప్పి కూడా కోరుతున్నా। కలెక్టర్ గారిని కూడా కలుస్తాను, తప్పనిసరిగా వారికి తొందరగా ఈ యొక్క సర్వేలు పూర్తి చేసి వాళ్ళ భూములు అప్పచెప్పాలని చెప్పి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది। ఈ యొక్క రిలే నిరాధ్యక్ష ఈరోజు ఈ యొక్క చేజర్ల మండలంలో ఎంఆర్ఓ ఆఫీసులో జరుగుతూ ఉంది, ఎంఆర్ఓ ఆఫీస్ ఎదురుగా జరుగుతుందని చెప్పి కూడా తెలియజేస్తున్నా। తప్పనిసరిగా రైతులకు వెంటనే ఎంఆర్ఓ గారు స్పందించకపోతే ఆర్డీఓ గారు అదేవిధంగా కలెక్టర్ గారు జేసీ గారు కూడా మాకు చెప్పడం జరిగింది। అందువల్ల ధన్యవాదాలు వాళ్ళందరికీ కూడా, రైతులందరూ కూడా వారి భూములు త్వరగా వారికి సర్వే చేసి వారికి ఎక్కడ ఎంతవరకు ఉందో అంతవరకు ఇచ్చేసి చేయాలని చెప్పి కోరుతూ ఉన్నాను। రిప్రజెంటేషన్ తహసీల్దార్కి అంతర్ ఆధ్వర్యంలో